దానికి వచ్చిన దీన్ని గాస్తా మళ్ళీ 2014 పెట్టింది పదహారేళ్ళు పెట్టింది మళ్ళీ ఇప్పుడు ఇంకో 10-15 ఏళ్ళు రెండు మూడు టర్మ్స్ ఆ తర్వాత రాజేవుడు రెడ్డేవుడు ఇంకా ఇవాళ పార్టీ లాయల్టీ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టి దానికి అది కలిసి వచ్చింది బీజేపీ ఇప్పుడు మళ్ళీ పార్టీ లాయలిస్టులు క్రమంగా తగ్గుతారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నప్పుడు సైద్ధాంతిక పరమైనటువంటి అంశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు ఈ ఇతరత్ర మద్దతు నిదానంగా తగ్గుతుంటుంది ఇది ఒక రకంగా తటస్థ ఓటర్ బీజేపీని యాక్సెప్ట్ చేసేవాడు ఇప్పుడు ఆ తటస్థ ఓటర్ దగ్గర సమస్య వస్తుంది కాబట్టి అది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు దృష్టిలో అయితే ఇప్పుడు పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడం బెటర్ ఇప్పుడు పొత్తు పెట్టుకుందంటే గనక ఈ 50-50 ఫార్ములాతో ఏదైతే జనసేన బీజేపీ కలిపి అయితే నో ప్రాబ్లం అప్పుడు తెలుగుదేశం డామినేట్ చేయలేదు కానీ వాళ్ళు ఇచ్చిన 10-5 తీసుకుంటే జనసేనకి వీళ్ళకి కలిపి వీళ్ళు 20-5 తీసుకుంటే ఆ తర్వాత వీళ్ళకి ఇక భవిష్యత్తు ఉండదు అదే కదా రేపు చూద్దాం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం.